ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మన ఛానల్లోని ప్రతిరోజు ఎన్నో అస్ట్రాలజికల్ రెమెడీస్ చెప్పుకుంటున్నాం మనము. అలాగే ఈరోజు అమ్మవారి మంత్రమైనటువంటి సర్వమంగళం గురించి మనం చెప్పుకుందాము. అయితే మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్న బెల్ బటన్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు అప్డేట్స్ వస్తాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే ప్రతి వీడియో కూడా మీ నిత్య జీవితంలో అవి మీ సమస్యలకు ఒక పరిష్కార మార్గంలాగా అవి ఉంటూ ఉంటాయి మా వీడియోస్ అన్నీ కూడాని. అలాగే మమ్మల్ని ఏదైనా వచ్చి కలవాలనుకున్నప్పుడు, జాతకాన్ని జీవించుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా వాస్తువుని జీవించుకోవాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని వచ్చి కలవచ్చండి. ఈరోజు మనము అమ్మవారి మంత్రాన్ని, అంటే ఇలా ఉంటుంది ఈ మంత్రము, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఈ మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రశాంతంగా స్నానాదులు చేసి కూర్చుని మార్నింగ్ ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ కూర్చుని చక్కగా చదువుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి. అమ్మవారి మంత్రశక్తి అంత విశిష్టమైనది. అంటే ఎలా ఉంటుందంటే సర్వమంగళాలను కలిగించి అమంగళాలని తొలగిస్తుంది, ఒకటి. అలాగే మాంగళ్యే అంటే కళ్యాణకారకమైనటువంటిది. ఎవరికైనా ఇంట్లో కళ్యాణాలయ్య అవ్వాలన్నా కానీ శుభాన్ని కరుణించే తల్లి మాంగళ్య స్వరూపిణి. అలాగే శివి అంటే అపమృత్యువు రాకుండా కాపాడే అమృతతుల్యమైనటువంటి అమ్మ. అలాగే సర్వార్థ సాధికే అంటే మన కోరికలు, ఏమైనా కోరికలు ఉన్నప్పుడు వాటిల్ని అర్థవంతమైనటువంటి కోరికల్ని చక్కగా ఆశలన్నీ కూడా మన ఆశల్ని నెరవేరుస్తూ ఉంటుంది. అలాంటి ఒక తత్వం అమ్మవారి తత్వము. అలాగే శరణ్యి అంటే శరణాగత భావంతో, అమ్మ నువ్వే ఉన్నావు నన్ను రక్షించు మమ్మల్ని కాపాడని చెప్పి శరణాగత భావంతోనే ఆవిడ్ని ధ్యానం చేసి మంత్రం చదువుకుంటే కరిగిపోయి మనకి శుభాలను కలిగిస్తుంది. తల్లి అండి, ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి అంటేని అలాంటి ఒక తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే త్రయంబకే అనే వర్డ్ ఎట్లా వస్తుందంటే ముగ్గురు అమ్మల ముగ్గురు శక్తులు కలిసినటువంటి అమ్మ పార్వతి. అలాగే మూడు పూట్లు కూడా, అంటే మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ కూడా రక్షించి కాపాడే తల్లి, రాత్రి పగలు కూడా కాపాడే తల్లి కాబట్టి త్రయంబక స్వరూపిణి. అలాగే గౌరీ అంటే పార్వతీ స్వరూపంలో ఉన్నటువంటి చీకటిని పారదోలి మన బ్రతుకుల్లో ఉన్నటువంటి చీకటిని దూరం చేసి శుభాన్ని కలిగించే గౌరీదేవి అన్నమాట. అలాగే నారాయణి అంటే చరాచర సృష్టిలో అంతా నడిపిస్తున్నటువంటి నారాయణ శక్తిని ప్రచోదనం చేసే తల్లి అమ్మ. అలాగే నమోస్తుతి అంటే అమ్మవారిని భక్తితో అమ్మ నువ్వే కాపాడంటే చక్కగా కాపాడే తల్లి కాబట్టి ఈ మంత్రాన్ని మరీ మరీ పాస్ చేసుకుని చూసుకోండి చక్కగా. దీన్ని జనరల్గా అందరికీ తెలిసిన మంత్రమే, కానీ దీనిలో ఇంతటి అర్థము ఇమిడీకృతమై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు చక్కగా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి. శుభం కలుగుతుంది, మంచి జరిగే అవకాశం ఉంటుంది. మంత్రాలలో అంత గొప్ప శక్తి ఇమిడీకృతమైంది. దాని రుచి చూడగలగాలి, దానిలో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించగలగాలి, దాంట్లో ఉన్నటువంటి ఒక వైబ్రేషన్స్ని మన జీవితంలో ఏ రకంగా అప్లై అవుతుంది అన్న అంశాన్ని చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి ఇంకా 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 పరిమళిస్తుంది. అంత శక్తి ఈ మంత్రాలలో ఉంటుంది. మంత్రాలు ఇప్పుడు జనరల్గా యాగాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి, తర్వాత ఇస్తూ ఉంటాయి. మంత్రశక్తి ఎలా ఉంటుందంటే లోకాతీతాలు, ఇతర లోకాలను కూడా వెళ్ళి ప్రచోదనం అవుతూ ఉంటాయి, మనకి శుభాలను కలిగిస్తాయి. మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది, అంత విశిష్టమైంది కాబట్టి చాలా విశేషమైనటువంటి మంత్రశక్తిని అలవరుచుకోవాలి. అలాంటప్పుడు శుభం కలుగుతుంది. అమ్మవారి చాలా ఈజీ మంత్రము, చాలా పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రము. చక్కగా మీరు యూజ్ చేసుకోండి, ప్రతిరోజు చదువుకోండి, శుభం కలుగుతుంది. మంచిదండి. శుభం భయాత్.